Hi friends, welcome back to online patashala. Manam direct indirect speech lo imperative sentences gurinchi chustunnam kada. So imperative sentence lo order and request negative commands gurinchi chusamo. So order and request lo manam okavela let ane word ochind ankonde. So direct speech lo ganaka let anedi vaste ela use cheyali. So aa rules enti. Let anedi to suggest or to propose and use chesinappudu ledante let anedi to allow and use chesinappudu manaki elanti rules applicable avutayi anedi manam ee roju class lo chudabothunnamu. Evarini channel ippude visit chesinatlayite first time chusinatlayite channel subscribe chesukondi, alage pakkanunna bell icon okasari tap chesthe ganaka adi activate avutundi, so that nenu eppudu video pettina ganaka meeku notification anedi vastundi, so that meeru ee video ni miss avvakunda untaru. సో అలాగే వర్డ్ పవర్ మేడిజి వొకాబులరీ క్లాసెస్ రన్ అవుతున్నాయి అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ కూడా ఇంకొక వన్ క్లాస్లో ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కంప్లీట్గా కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో కంప్లీట్ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని రిఫరెన్స్ కోసం యూజ్ చేయొచ్చు. సో ఇది నేను కంప్లీట్గా ఎక్స్ప్లనేషన్ అనేది పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ సినాప్సిస్ మాత్రమే ఏది ఎలా మారుతుంది అని చిన్న ఇప్పుడు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదే మీకు పీడిఎఫ్గా అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూస్తే యూసేజ్ ఆఫ్ లెట్ ఈజ్ ఓన్లీ టు సజెస్ట్ ఆర్ సమ్ టైమ్స్ టు ప్రపోజ్. సో లెట్ అనేది మనకి డైరెక్ట్ స్పీచ్లో కనుక ఉంటే మనకు అక్కడ టు సజెస్ట్ అని కానీ టు ప్రపోజ్ అని కానీ మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే లెట్ అనేది టు అలౌ అనేది కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ లెట్ అనేది టు సజెస్ట్ ఆర్ టు ప్రపోజ్, ఏదైనా సజెస్ట్ చేసినప్పుడు అప్పుడు కానీ లేదంటే ఇట్లా చేద్దాము అని ప్రపోజ్ చేసినప్పుడు కానీ మనం ఈ లెట్ అనేదాన్ని మారుస్తూ ఉంటాం అన్నమాట. సో సే ఆర్ సెడ్ అనేది ఏమవుతుంది, ప్రపోజ్ ఆర్ ప్రపోజ్డ్ అవుతుంది, సజెస్ట్ ఆర్ సజెస్టెడ్ కింద కూడా మారుతూ ఉంటుంది. అలాగే ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద రిపోర్టింగ్ వర్బ్, సో రిపోర్టింగ్ వర్బ్ దగ్గర కనుక మనకి ఆబ్జెక్ట్ ఉంటే టూ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్. సో మనకి రిపోర్టింగ్ వర్బ్లో మనకి చెప్పేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంటే కనుక మనం టూ అనేది యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్ లేకపోతే కనుక టూ అనేది యూజ్ చేయం. ఓకేనా? సో ఇక్కడ చూస్తే హీ సజెస్టెడ్ టు మీ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ టూ అనేది వచ్చింది. అలాగే దే ప్రపోజ్డ్ టు యూ, టూ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం ఎందుకంటే యూ అనే ఆబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి. అలాగే ఇన్వర్టెడ్ కామాస్ అనేవి దట్ కింద మారుతాయి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే V1 ఈజ్ యూజ్డ్ బై జాయినింగ్ షుడ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్ ఇన్ ద రిపోర్టెడ్ స్పీచ్. సో V1 తర్వాత, సారీ, సబ్జెక్ట్ తర్వాత షుడ్ అనేది యాడ్ చేస్తాము V1కి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే హీ సెడ్ టు హిజ్ కజిన్, సో హిజ్ కజిన్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ప్రపోజ్డ్ తర్వాత టూ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో హీ ప్రపోజ్డ్ టు హిజ్ కజిన్ దాట్, ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ పెట్టాము, హీ షుడ్ గో టు సీ తాజ్, హీ షుడ్ గో టు సీ ద తాజ్. సో హీ అనే సబ్జెక్ట్ తర్వాత షుడ్ అనేది యాడ్ చేసాము గో అనే వర్బ్ V1 దగ్గర. ఓకేనా? V1కి ముందు సబ్జెక్ట్కి తర్వాత షుడ్ అనేది వస్తుంది ఎప్పుడు, లెట్ అనేది ప్రపోజ్డ్ కింద కానీ సజెస్ట్ కింద కానీ యూజ్ చేసినప్పుడు మనకి రిపోర్టెడ్ స్పీచ్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్కి ముందు షుడ్ అనేది యాడ్ చేస్తాం. ఓకేనా? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వీ సజెస్టెడ్ టు ద పీపుల్, సో ఇక్కడ ద పీపుల్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి సజెస్టెడ్ తర్వాత టూ అనేది వస్తుంది. సో వీ సజెస్టెడ్ టు ద పీపుల్, సో ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దాట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి వీ, సో వీ తర్వాత షుడ్ అనేది యాడ్ చేయాలి, సో షుడ్ యాడ్ చేసాం, పనిష్ V1 ద థీఫ్. ఓకేనా? సో మనకి ఇక్కడ లెట్ అనేది ఎలా, సారీ, ప్రపోజ్ కానీ సజెస్ట్ కానీ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఉంటే కనుక టూ అనేది యాడ్ చేస్తాము, అలాగే ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ అనేది పెడతాము, అలాగే సబ్జెక్ట్ తర్వాత షుడ్ అనేది యాడ్ చేస్తాము V1కి. సో ఇవి ఈ రూల్స్ అన్నమాట లెట్కి. నెక్స్ట్, అలాగే
ఆబ్జెక్ట్ ఉంటే గనక, ఆబ్జెక్ట్ ఉంటే గనక టూ అనేది యాడ్ చేస్తాం. ఒకవేళ ఆబ్జెక్ట్ లేదు అనుకోండి, సో ప్రపోజ్ అండ్ సజెస్ట్ తర్వాత వి ప్లస్ ఐఎన్జి అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తే, ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుద్ది. షీ సెడ్, ఎవరికి చెప్పిందో లేదు, ఆబ్జెక్ట్ లేదు అంటే ఇక్కడ నో ఆబ్జెక్ట్. నో ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఏం చేస్తాం, వి ఫోర్ అనేది యూజ్ చేస్తాం. సో షీ సెడ్ లెట్స్ గో టు ద కెఫే, షీ సజెస్టెడ్ గోయింగ్ టు ద కెఫే. సో వి ఫోర్ వచ్చేసింది డైరెక్ట్గా. సో ఆబ్జెక్ట్ లేనప్పుడు టూ అనేది యాడ్ చేయం, ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు టూ అనేది యాడ్ చేస్తాము, ఆబ్జెక్ట్ లేనప్పుడు వి ఫోర్ అనేది యూజ్ చేస్తాం. సో ఫైనల్ సినాప్సిస్ ఎలా వస్తుందంటే, మనకి సబ్జెక్ట్ ప్లస్ ప్రపోజ్ ఆర్ సజెస్ట్ ప్లస్ టూ, ఆబ్జెక్ట్ ఉంది సో దట్ ఉంటుంది, మళ్ళీ సబ్జెక్ట్ ఉంటుంది, షుడ్ ఉంటుంది, వి వన్ ఉంటుంది. సో యూ ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్ టూ, ఆబ్జెక్ట్ ఏమో యువర్ ఫ్రెండ్స్, దట్ సబ్జెక్ట్ వచ్చి యూ, షుడ్ వచ్చి షుడ్, వి వన్ వచ్చి హ్యావ్, ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. అదే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేనప్పుడు మనకు ఫార్మాట్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ ప్రపోజ్ ఆర్ సజెస్ట్ ప్లస్ వి ఫోర్ ఉంటుంది. సో యూ ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్ హ్యావింగ్ ఎక్సర్సైజ్ ఇన్ ద మార్నింగ్. సో ఇట్లా మనకి ఈ టూ ఫార్మాట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫైనల్ సినాప్సిస్ అయితే లెట్ అనేది టు సజెస్ట్ కానీ ప్రపోజ్ కానీ ఉన్నప్పుడు అయితే ఫైనల్ సినాప్సిస్ ఇది, ఆబ్జెక్ట్ ఉంటే ఒకలాగా, ఆబ్జెక్ట్ లేకపోతే ఒకలాగా. నెక్స్ట్, సో లెట్ అనేది టు అలౌ, అంటే ఎవరన్నా ఏదైనా పని చేయడానికి మనం వాళ్ళని అలౌ చేస్తే కనుక, అలాంటి కండిషన్లో మనం లెట్ అనేది యూజ్ చేస్తే కనుక అది ఎలాంటి చేంజెస్ అవుతుంది అనేది చూద్దాము. సో సే టు అనేది, సెట్ టు అనేది ఆర్డర్డ్ ఆర్ ఆర్డర్ ఆర్ ఆర్డర్డ్ అవుతుంది, లేదంటే రిక్వెస్ట్ ఆర్ రిక్వెస్టెడ్ అవుతుంది. నెక్స్ట్, రిపోర్టెడ్ స్పీచ్ ఈజ్ స్టార్టెడ్ బై యూజింగ్ టు అలౌ. సో రిపోర్టెడ్ స్పీచ్ అనేది మనం లెట్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నాము, వాళ్ళు ఆ పని చేయండి అని మనం పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి, సో మనకి స్టార్టింగ్లో టు అలౌ అని వస్తుంది, ప్రిన్సిపల్ వర్బ్ ముందు టూ అనేది వస్తుంది. సో మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే, రాధా సెట్ టు హర్ బాస్, లెట్ మీ గో హోమ్ యాజ్ ఐ ఆమ్ అన్వెల్. సో రాధా ఆ బాస్కి ఏం చెప్పిందంటే, నన్ను ఇంటికి పంపించండి ఎందుకంటే నేను హెల్దీగా లేను, ఇల్ హెల్త్గా ఉన్నాను, అన్వెల్గా ఉన్నాను అని చెప్పింది. సో ఇక్కడ ఏంటి, రాధా పర్మిషన్ అడుగుతుంది, అలౌ చేయమని అడుగుతుంది ఇంటికి వెళ్ళడానికి, బాస్ని అలౌ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ లెట్ అనేది ఏంటి, పర్మిషన్ తీసుకోవడం, లేదంటే ఆ పని చేయడానికి పర్మిషన్ తీసుకోవడం. కాబట్టి ఇది ఎలా మారుతుందంటే, రాధా రిక్వెస్టెడ్ హర్ బాస్, రిక్వెస్ట్ చేసింది, బాస్ని ఆర్డర్ చేయలేదు ఎందుకంటే తనకన్నా సుపీరియర్ కాబట్టి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి. సో రాధా రిక్వెస్టెడ్ హర్ బాస్, లెట్ అనేది కాస్త టు అలౌ అవుతుంది. ఇదంతా రిపోర్టెడ్ స్పీచ్. సో రిపోర్టెడ్ స్పీచ్ ముందు మనకి ఏముంటుంది అన్నాము, టు అలౌ అనేది యాడ్ చేస్తాము అని అన్నాం. సో టు అలౌ హర్, సబ్జెక్ట్ హర్, టు గో హోమ్ యాజ్ షీ వాజ్ అన్వెల్. నెక్స్ట్, ఆఫీసర్ సెట్ టు ద గార్డ్, ఆఫీసర్ సెట్ టు ద గార్డ్ లెట్ ద బెగ్గర్ కమ్ ఇన్. సో ఆఫీసర్ గార్డ్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయడు, ఆర్డర్ చేస్తాడు కాబట్టి ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద గార్డ్, ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద గార్డ్ లెట్ అనేది కాస్త ఇక్కడ ఏంటి, బెగ్గర్ని పంపించమని, అలౌ చేయమని చెప్తున్నాడు కాబట్టి లెట్ అనేది టు అలౌ అని వస్తుంది. సో ద ఆఫీసర్ ఆర్డర్డ్ ద గార్డ్ టు అలౌ ద బెగ్గర్ టు కమ్ ఇన్. నెక్స్ట్, సో కొన్నిసార్లు లెట్ అనేది టు లెట్ అని యూజ్ చేస్తాం, ఆ పని చేయడానికి పర్మిషన్ ఇస్తున్నట్టు. సో టు లెట్ అనేది కూడా యూజ్ చేస్తాం. సో ఎలాంటి కండిషన్లో టు లెట్ అనేది యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో ప్రకాష్ సెట్ టు హిజ్ వైఫ్, లెట్ ద చిల్డ్రన్ వాచ్ ద టీవీ. సో ప్రకాష్ అతని వైఫ్కి ఏమని చెప్పాడంటే, పిల్లల్ని టీవీ చూడనివ్వు అని అలౌ చేయమని చెప్పాడు. సో అది ఎలా మారుతుందంటే, ప్రకాష్ ఆర్డర్డ్ హిజ్ వైఫ్ టు లెట్, సో లెట్ కాస్త టు లెట్ అని కూడా యూజ్ చేస్తాం, టు లెట్ ద చిల్డ్రన్ వాచ్ ద టీవీ. నెక్స్ట్, ప్రకాష్ టోల్డ్ హిజ్ వైఫ్ దట్ ద చిల్డ్రన్ మైట్ బి అలౌడ్ టు వాచ్ ద టీవీ అని కూడా మనం మార్చవచ్చు. సో ఈ రెండు కరెక్టే. సో ఇలా అన్నా మార్చవచ్చు, లేదంటే ప్రకాష్ టోల్డ్ హిజ్ వైఫ్ దట్ ద చిల్డ్రన్ మైట్ బి అలౌడ్ టు వాచ్ టీవీ అని కూడా మనం మార్చవచ్చు అన్నమాట. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి లెట్ అనేది
రిపోర్టింగ్ స్పీచ్లో కనుక రిపోర్టెడ్ స్పీచ్లో కనుక లెట్ అనేది ఉంటే అది లెట్ అనేది సజెస్ట్ గాను లేదంటే టు ప్రపోజ్ గాను లేదంటే మనం సజెస్ట్ చేసినప్పుడు కానీ లేదంటే ఇలా చేద్దామని చెప్పినప్పుడు కానీ లేదంటే ఏదన్నా పర్మిషన్ ఇవ్వడానికి కానీ ఇలా చేయండి అని మనం ఒకళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు కానీ ఎలా చేంజ్ అవుద్ది అనేది మనం ఈ రూల్స్ చూసాము. సో ఇక్కడ మెయిన్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ ప్రపోజ్ ప్లస్ ఆబ్జెక్ట్ సారీ ప్రపోజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ దట్ ప్లస్ షుడ్ ప్లస్ వి వన్. సో ఇది ఇంపార్టెంట్ అండ్ సబ్జెక్ట్ ప్లస్ ప్రపోజ్ ఆర్ సజెస్ట్ ప్లస్ V4 అనేది ఇది ఒకటి ఇంపార్టెంట్. అలాగే టు ఎలా వచ్చేటప్పటికి మనకి టు ఎలా అని వస్తుంది, అలాగే కొన్నిసార్లు టు లెట్ అని కూడా వస్తుంది. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండ్ ఆప్టివ్ సెంటెన్సెస్ అండ్ మస్ట్ అనేది ఇండైరెక్ట్ నరేషన్లో యూజ్ చేసినప్పుడు ఎలా చేంజ్ అవుద్ది అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. సో నెక్స్ట్ క్లాస్ అనేది లాస్ట్ క్లాస్ అవుతుంది, క్లాస్ 7 అనేది లాస్ట్ క్లాస్ అవుతుంది. సో ఆ క్లాస్ తర్వాత మీకు PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే.